చాలా సంతోషం. షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలబడడాని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పచెప్పినారు. మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు, రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు, కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి, ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి. ఎర్ర కోట మీద రాహుల్ గాంధీ గారు 15వ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా. దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు. రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఈ వచ్చిన తరుణంలో నాకు మంచి మిత్రుడు అహ్మదుల్లా గారు, వాళ్ళ నాన్న రహమతుల్లా గారు పిసిసి అధ్యక్షుడిగా చేశారు. కాల్టెక్స్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కడపలో. వారు నేను రాజశేఖర్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా అతని సెక్రటరీగా పనిచేసినాము. చాలా బాధ్యతాయుతంగా పనిచేసినాము. అహ్మదుల్లా గారు చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు కడపకు. 2004లో 2009లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. మంత్రిగా పనిచేసినారు. చాలా గౌరవమైనటువంటి కుటుంబం. మళ్ళీ ఈరోజు షర్మిలమ్మ ఇక్కడ తండ్రి ఆశయ సాధన కోసం ఇక్కడ నుంచి అడుగు ముందుకు వేస్తా ఉంటే మొట్టమొదటిగా ఈరోజు అహ్మదుల్లా గారు ఇక్కడికి వచ్చి నేనున్నాను, రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు సాధించినారు, నువ్వు ముందు అడుగు వెయ్యమ్మా అని ఈరోజు రావడం, వయస్సులో పెద్దవారైనా కూడా ఆమెతో మొట్టమొదటి కండువా వేయించుకున్నటువంటి ఈరోజు అహ్మదుల్లా గారిని మనస్ఫూర్తిగా మా అన్న అతను మనస్ఫూర్తిగా అతను ఆహ్వానిస్తూ ఇది ప్రారంభం. ఇక చాలామంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో మమేకమయ్యేటువంటి వాళ్ళు చాలామంది షర్మిలమ్మ నాయకత్వంలో చేయి చేయి కలిపి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడడానికి కాంగ్రెస్ బలోపేతం చేయడానికి మేమందరం కూడా ఉంటామని రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తాము.